రాయల్ ఎన్ఫీల్డ్ అంటే యువతకు ఎంత క్రేజో తెలిసిందే. రాయల్ ఎన్ఫీల్డ్ పై వెళ్తే రాయల్గా ఉంటుందని భావిస్తారు. ఈ కంపెనీలో ఉన్న అన్ని మోడల్స్కు మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని కొనుగోలు చేసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బుల్లెట్ బండిని కొనాలంటే ముందుగా బుక్ చేసుకుని కొద్ది రోజులు వెయిట్ చేస్తే తప్ప మన చేతికి అందదు. చాలా డిమాండ్ ఉన్న ఈ రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఎలక్ట్రిక్ విభాగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల విభాగంలోకి ప్రవేశించేందుకు రెడీ అవుతోంది. ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను అభివృద్ధి చేసేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ సిద్ధమవుతోందని, ఇందుకనుగుణంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ సీఈఓ బి గోవిందరాజన్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు సహా ఉత్పత్తుల అభివృద్ధి కోసం 1,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. కాగా రాయల్ ఎన్ఫీల్డ్లో లుక్స్ని కొందరు ఇష్టపడితే ఎక్కువ మంది లైక్ చేసేది మాత్రం ఇంజిన్ సౌండ్నే. అయితే ఎలక్ట్రిక్ బైకులుగా మారాక సౌండ్ ఉండదు. మరి దీన్ని జనాలు ఎలా ఆదరిస్తారనేది చూడాలి. ఇక ఎలక్ట్రిక్ బైక్ మరో సంస్థ మ్యాటర్ మోటార్ బైక్ ఏఈఆర్ఏ బుకింగ్స్ను ప్రారంభించింది. భారత్లో 25 నగరాల్లో ఈ బుకింగ్స్ అందుబాటులో ఉండనున్నట్టు వెల్లడించింది. 1,999 రూపాయలు చెల్లించి ఈ బైక్ను కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. కాగా ఏఈఆర్ఏ బైక్ ప్రచారం కోసం బాలీవుడ్ నటుడు వికీ కౌశల్ను ప్రచారకర్తగా నియమించుకుంది.